హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, చూసారు కదా ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంది, అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది. ఇల్లు వచ్చేసి తొర్రూర్ విలేజ్లో ఉంది. ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇల్లు వివరాలు ఏంటో తెలుసుకుందాం. మిత్రులారా, ఈ ఇల్లు వచ్చేసి తొర్రూర్ విలేజ్లో ఉంది. ఈ తొర్రూర్ అనేది హయాత్నగర్ నుంచి ఎగ్జాక్ట్లీగా 3 కిలోమీటర్లు వస్తుంది. విజయవాడ హైవే వాడెంట్రీ స్కూల్ నుంచి 2 కిలోమీటర్లు వస్తుంది. మునుగనూరు పక్కన ఉంటుంది. మీరు చూసుకోండి, కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. గేట్ దిమ్మలకు కూడా మన వాడు గ్రానైట్ వేసాడు బిల్డర్ అయితే. సో ఒక్కటి చూసి చెప్పచ్చు కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో. గేట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్. ఈ ఇల్లు వచ్చేసి మనకి 125 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. సౌత్ ఫేసింగ్లో ఉంది. అండ్ పార్కింగ్ చూస్తున్నారు కదా, పార్కింగ్ అయితే ఒక చిన్న కార్ పట్టే విధంగా ఉంది. ఫాల్ సీలింగ్ వర్క్స్ ఇంకా అన్నీ నడుస్తున్నాయి. ఇల్లు వర్క్స్ అన్నీ పూర్తయిన తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మీరు చూసుకోండి, పార్కింగ్ పక్కన కింద వాషర్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో మనకి వాష్ ఏరియా చాలా బాగుంది. అండ్ సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వదిలారు. ఈ ఇల్లు సౌత్ ఫేస్ కాబట్టి మనకి మెయిన్ డోర్ ఈస్ట్కి ఇచ్చారు. అండ్ ఈస్ట్లో మెయిన్ డోర్ ఉంటుంది. అండ్ సౌత్కి వచ్చేసి మనకు వంట కిచెన్ ఇస్తారు. మీరు చూసుకోండి, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. గ్రానైట్ అయితే వాడారు పార్కింగ్లో. అండ్ ఫాల్సింగ్ వరకు అయితే నడుస్తుంది. అండ్ గోడకు కూడా మంచి షుగర్ కేన్ టైల్స్ అంటారన్నమాట, మంచి క్వాలిటీ టైల్స్. ఇది సౌత్ ఫేస్కి డోర్, మెయిన్ డోర్ కాదు అది కిచెన్ డోర్. ఇప్పుడు మనం ఈ గల్లకి స్ట్రేట్గా అలా వెళ్తే మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఒక డోర్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఇంటికి మనకి వాటర్ ఫెసిలిటీ ఉంది. వాటర్కి అయితే ఎలాంటి కొదవ లేదు, ఫుల్ వాటర్ అన్నమాట. జస్ట్ 100 or 150 ఫీట్కే వాటర్ పడింది. మన వాళ్ళు 350-400 వరకు బోరేస్ అనమాట. అండ్ 1000 లీటర్ కెపాసిటీ సంప్ ఉంది. అండ్ మెయిన్ డోర్ వర్క్స్ ఇవైతే నడుస్తున్నాయి. బోర్ ఉంది, అన్నీ కూడా అయిపోయినమాట. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ కూడా మొత్తం కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మనకు మెయిన్ డోర్ అయితే కంప్లీట్ ఇండియన్ టేక్తో తయారు చేపిస్తున్నట్టు, మంచి క్వాలిటీ వర్క్. అండ్ చూస్తున్నారు టీవీ పాయింట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ హాల్లో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుంది, మంచి గ్రాండ్ ఏరియా అయితే ఉందన్నమాట. అండ్ ఇటు పక్కన మనకి ఒక పూజ గది ఇచ్చారు. అండ్ ఓపెన్ స్పేస్ ఇచ్చారు, అక్కడ ఒక దివాన్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో పైన ఫాల్ సీలింగ్ అయితే మరీ ఎక్స్ట్రాడినరీ నార్మల్గా ఉంది. ఇది వచ్చేసి పూజ గది. వాస్తు ప్రకారం పూజ గది ఎక్కడే రావాలని చెప్పేసి అక్కడ పెట్టారు. కిచెన్లో కూడా ప్లేస్ లేదు. సో ఇక్కడ మనకి పూజ గది ఏర్పాటు చేశారు. ప్లేస్ అయితే చాలా బాగా వాడుతున్నారు. ఇల్లు వచ్చేసి 2 BHK ఇండిపెండెంట్ హౌస్, అంటే 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్, ఒక హాల్ అన్నమాట. సో ఇటు పక్కన ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దాని పక్కన మనకి కామన్ బాత్రూమ్ ఉంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉన్న దాంట్లో బాగానే ఉంది, స్పేషియస్గానే ఉంది. ఒక చిన్న దివాన్ అయితే పట్టే విధంగా ఉంది. ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇల్లు వచ్చేసి మనకి తొర్రూర్ విలేజ్లో ఉంది. 125 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. సౌత్ ఫేసింగ్లో ఉంది. ఇల్లు ఇంత మంచిగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సైజులు. 25x45 సైజెస్ మునుగనూరు తొర్రూర్లో చాలా అరుదుగా దొరుకుతాయి. అది కూడా ఎక్కువ సౌత్ ఫేసింగ్లో ఉంటాయన్నమాట. సో ఇల్లు అయితే చాలా బాగుంది. దీనికి కామన్ బాత్రూమ్ ఇచ్చారు. అండ్ ఇటు పక్కన మనకు ఒక చిన్న అద్దం కూడా పెట్టి ఒక సింక్ కూడా పెట్టిస్తారన్నమాట. సో మనకి వాష్ ఏరియాలా ఉంటుంది. సో ఇది బాత్రూమ్, మనకు కామన్ బాత్రూమ్ అయితే ఇంకా ఏది కూడా ఫిక్స్ చేయలేదు. ఇంకా ఏదో ఒకటి ఫిక్స్ చేస్తే నాకు తెలిసి మ్యాక్సిమం ఇండియన్ ఇస్తారన్నమాట. అండ్ అటు పక్కన 2 మనకి కిచెన్ అండ్ బెడ్రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా, సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పెద్దగానే ఉంది. ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. సెల్ఫ్లు కూడా చాలా బాగా ఇచ్చారు. ఫ్లోరింగ్ అయితే మంచి మార్బుల్స్ అయితే వాడారు. సో సెల్ఫ్లు చాలా బాగున్నాయి, ఫాల్ సీలింగ్ బాగుంది, లైట్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్ కూడా మరీ ఎక్కువ కాకుండా ఉన్నదానికి చాలా బాగా ఇచ్చారనమాట. అండ్ బాత్రూమ్ అయితే ఇంకా చెప్పాను కానీ వర్క్ నడుస్తుంది కాబట్టి ఇంకా బాత్రూమ్స్ అవి ఫిక్స్ చేయలేదు. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు వెస్ట్రన్ కల్చర్ ఇస్తారు. సో కలర్స్ అయితే చాలా బాగున్నాయి. కలర్స్ వాడిన విధానం చాలా బాగుంది. ఇంకా సింగిల్ కోటింగ్ అయింది, ఇంకా డబుల్ కోటింగ్ కాలేదు. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దాం. సో కిచెన్ మెయిన్ డోర్ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్లో ఉంది, వెంటిలేషన్ పరంగా అండ్ వాస్తు పరంగా కూడా. సో వాస్తు అయితే 100% వాడారు. అండ్ ఫ్రెండ్స్, చూసుకోండి ఒకసారి ఎంత బాగుందో. అండ్ అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది. సో మన కిచెన్ కూడా ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా ఉంది. సెల్ఫ్లు కూడా సరిపడినంత ఇచ్చారు. అండ్ ఇది కూడా చూసుకోండి, మెయిన్ డోర్ సింగిల్ డోర్ చాలా బాగా ఇస్తున్నారు అన్నమాట. సో ఇది మెయిన్ డోర్ కాదు, మనకి ఈస్ట్ సైడ్ మెయిన్ డోర్ అనమాట. సౌత్ ఫేస్ కాబట్టి ఈస్ట్ సైడ్ మెయిన్ రోడ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇల్లు డీటెయిల్స్ మళ్ళీ సార్ చెప్తాను, వినండి. ఇల్లు వచ్చేసి మనకి 125 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, సౌత్ ఫేసింగ్లో ఉంది, 25x45 సైజెస్తో ఉంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్ అనమాట. దీనికి G+1 పర్మిషన్ ఉంది. ఫ్రెండ్స్, ఇల్లుకి లోన్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% వరకు లోన్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ 65 లాక్స్ చెప్తున్నారు. ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉంది. అండ్ తొర్రూర్ మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మనకు స్కూల్స్, కాలేజెస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, అమెజాన్, స్విగ్గీ ఇలాంటివన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. మంచి కన్స్ట్రక్షను. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీరు విజిట్ అవ్వాలనుకున్నా కానీ అయినా కనబడుతున్న మా నెంబర్స్కి కాల్ చేయండి. మీకు విజిటింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా ఉంటాను, మళ్ళీ వీడియోలో కలుద్దాం.